సరే, ఆలస్యమవుతుంది, పద వెళ్దాం. ఇంట్రడ్యూస్ చేయడానికి విజయ్ పార్టీని అరేంజ్ చేశాడో వాళ్లతోనే వెళ్తున్నట్టు అయింది. మా ఫ్రెండ్స్ వచ్చే టైం కూడా అయింది, మీరు రాకపోతే వాళ్లతోనే వచ్చేవాడిని. అవును, మా ఫ్రెండ్స్ గురించి తెలుసా మీకు? లేదు, తెలీదు, చెప్పండి. మేము విజయ్ గారు అంత చాలా కాలం నుండి ఫ్రెండ్స్, ఒక రకంగా బిజినెస్ పార్ట్నర్స్ కూడా. భూపతి గారు మైనింగ్ బిజినెస్ చూసుకుంటారు, ఈయన దండుపాని హోటల్ బిజినెస్ చూసుకుంటారు. సామ్రాట్ ఇంకా శివ, శివ గారు అయితే చాలా పెద్ద టెన్షన్ పార్టీ, తన వల్లే పార్టీకి లేట్ అవుతుంది. మొన్నటిదాకా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. తను కూడా డాక్టరే. నేను మాట్లాడుతుంటే బోర్ అనిపించడం లేదా? అలా ఏం లేదు, మీరు చెప్పండి. మీ ఫ్రెండ్స్ గురించి ఏదో చెప్తున్నారు కదా, ఎవరో డాక్టర్ అని చెప్తున్నారు. మా డాక్టర్ గురించి అడుగుతున్నారా? తన గురించి చెప్పడానికి ఈ రోజు సరిపోదు. ఎలాగో పార్టీకి వస్తారు కదా, అక్కడ మీట్ అవుతారులే. అవును, మీరు తను ఎవరో అని పరిచయం కూడా చేయలేదు? ఓ సారీ, తను నా మేనేజర్ నీలి. చాలా బాగుంది పేరు. ఇంకా ఏంటి విషయాలు బ్లూ గారు? బ్లూనా? ఇంగ్లీష్లో బ్లూ అంటే తెలుగులో నీలి కదా. అన్నీ రెడీనా? ఏం ప్రాబ్లం లేదు కదా. బావగారు, బావగారు, ఈ గోవింద్ అంటే తమాషా బావ గారు. స్వయంగా నేను నిలబడి అన్ని పనులు చేయించి అలసిపోయాను బావ గారు. నందిష, అన్ని రెడీనా? అంత రెడీ అయ్యారు. డాడీ వదిలొచ్చారు. వెల్కమ్ శివాని, మాకు కాబోయే కోడలికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అమ్మా? అమ్మా, నేను బాగున్నాను. ఎలా ఉన్నారు వదిన? బాగున్నాను. నువ్వేంటి వీళ్ళతో? అది వచ్చేదారిలో నా కారు పాడైపోయింది, అదే దారిలో వీళ్ళు వెళ్తున్నారు కదా, తీసుకొచ్చేశారు. వదిన ఎవరినో వెతుకుతున్నారనుకుంటా? లేదు లేదు, అలాంటిది లేదు. ఒక నిమిషం ఉండండి అన్నా. అన్నా,
చూస్తూ అక్కడే నిల్చుంటావా లేక ఇంట్లోకి వెల్కమ్ చేస్తావా? వస్తున్నాను డాడ్. బాగుంది కదా, మీరు చాలా బాగున్నారు. కారులోనే చెప్దాం అనుకున్నాను, మీ మేడం ఉన్నారు కదా అందుకని. విష్కంట, ఏంటి ఒక్కడివే ఉన్నావు? ఎవరు లేరు, ఫోన్ చేయొచ్చు కదా. చేస్తాను చేస్తాను చేస్తాను, కొంచెం అర్జెంట్. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ శివాని. థ్యాంక్ యూ. ఎంతైనా డ్రెస్ సెలెక్షన్ మీది కదా, నాకు కూడా బాగా నచ్చింది. డ్రెస్ ఎలా ఉంది అనేది డ్రెస్ వేసుకునే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. నేను దీన్ని పర్చేస్ చేసినప్పుడు ఇది జస్ట్ బాగుంది అంతే, బట్ నువ్వు ఇప్పుడు దీనికి జీవం పోసావు. నీ బ్యూటీ ఈ డ్రెస్ని చాలా డామినేట్ చేస్తుంది. కమ్. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? చూసుకోనిరా, చూడు. మన విష్కంట కనెక్ట్ చేయరా. అరే ఎక్కడున్నావురా? దండా ఎక్కడున్నావురా? ఇంకా రావడానికి ఎంత టైం పడుతుంది? విజయ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, సరే త్వరగా రండి. ఎక్కడికి రావాలరా నేను తీసుకెళ్ళడానికి? ఏయ్ నేను ఆల్రెడీ వచ్చాను రా ఇక్కడికి. అరే ఇప్పుడే వెళ్ళిపోయావా? కారు పాడైపోయిందని మెసేజ్ చేసావు కదరా. కారు పాడైతే మీకోసం వెయిట్ చేస్తున్నాను. అంతలోనే విజయ్ గారి కోడలు అటువైపు వచ్చింది, ఆమెతో పాటే వచ్చాను. అది సరే, మీకెందుకు లేట్ అయింది? ఈ డాక్టర్ వల్లేరా అంత లేటు? ఆ డాక్టర్ను వదిలి కాదు, ఎవరైనా పేషెంట్ ఏదన్నా ఈ హాస్పిటల్కి వస్తే ఈ డాక్టర్ వచ్చేసరికి శివుడి పాదాల దగ్గరికి చేరిపోతాడు. రే విష్కంట సైలెంట్గా ఉండు చాలు. సరే అబ్బా, అలాగే త్వరగా రండి. విజయ్ గారు అన్నీ రెడీ చేశారు, మేము వచ్చే వరకు కాస్త వెయిట్ చేయరా. దండా డాక్టర్ గారు జాగ్రత్త రా, దారి మధ్యలో ఎవరైనా అమ్మాయిని చూస్తే ఈమె నన్ను చంపడానికి వచ్చిందని పారిపోయినా పారిపోతాడు. సరేరా సరేరా ఉండరా. సరే సరే అలాగే త్వరగా రండి. ఓకే ఓకే రైట్. ఎందుకేమీ మాట్లాడడం లేదు, ఇంత సైలెంట్ గా కూర్చున్నారేంటి? సైలెంటా? నీకు ఐ లవ్ యూ అనే మాట చెప్పేంత వరకు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో శివాని, నిన్ను చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది. శివాని, ఐ థింక్ ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అల్లుడు, ఎక్కువగా తాగకురా, మళ్ళీ లేపడానికి నేనే రావాలి. నా అల్లుడు ముందు ఎలా ఉండేవాడు తెలుసా? మంచి యాక్షన్ ఫిల్మ్ హీరోలాగా ఉండేవాడు. మిమ్మల్ని చూసిన తర్వాత లవర్ బాయ్ లాగా చాక్లెట్ హీరో అయ్యాడు. నువ్వు ప్రొసీడ్ అల్లుడు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే, ప్రొసీడ్. Enjoy. Yeah. Please don't mind him. మామాయి కొంచెం వింతేలే. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్టే. నేను నిన్ను కలిసినప్పటి నుండి చాలా చేంజ్ అయ్యానని అందరూ చెప్తున్నారు. ఎస్పెషలీ త్రిశూల్ ఇదే మాట చెప్తున్నాడు ఎప్పుడు. రే త్రిశూల్, నీ గురించి మాట్లాడుతున్నాను రా. జ్యూస్ తీసుకొచ్చాను బాబు. త్రిశూల్,
నేను మీ ఇంటి పనోడిని. త్రిశూల్, చూసుకొని పనిచేయలేవా? కళ్ళు కనిపించవా నీకు? త్రిశూల్, నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను, ఒక్క చిన్న తప్పు కూడా జరగద్దని. అక్క, తప్పు వీడిది కాదు, ఇలాంటోని తల మీద పెట్టుకుని తిరిగాం కదా మనది. మసిగుడ్డ చూడ్డానికి ఎంత బాగున్నా దాన్ని మసిగుడ్డగానే వాడాలి. బట్ట బాగుందని ఒంటి కట్టించుకుంటే పాడయ్యేది మన వళ్ళే, అర్థమైందా? చూడు వదిన డ్రెస్ మీద జ్యూస్ అంతా ఎలా పడిందో. లేదు రేనమ్మా, నా చేయి జారిపోయింది అది. త్రిశూల్, జస్ట్ స్టాప్ ఇట్. ఓకే శివాని, నీకేం కాలేదుగా? లేదు, ఐఎమ్ రియలీ సారీ. లేదు త్రివిక్రమ్, తన తప్పేమి లేదు, నేనే. నువ్వు ఊరికే ఉండమ్మా, మా బావకి ముందే చెప్పాను ఈ పనుణ్ణి ఇంట్లోకి రానీకు ఇంటి బయటే ఉంచమని, ఆయన నా మాటే వినలేదు. చిన్నబాబు, రీనా, శివాని లోపలికి తీసుకెళ్ళు, డ్రెస్ చేంజ్ చేయి. ఓ సామ్రాట్, మనం వెళ్ళేది నీకు పిల్లని చూడడానికి కాదు, పార్టీకి. లేట్ అవుతుంది పద. ఏ, మీరు మాత్రమే బాగా కనిపించాలా, నేను కనిపించొద్దా? రేరే, మనం వెళ్ళేదే లేటు, ఇంకా రోడ్డు మీద మీటింగ్లేంట్రా? రారా. అన్న చాలా ఇష్టపడి ఈ డ్రెస్ వదిన కోసం తెచ్చాడు, అంతా పాడు చేశావు. లేదు రీనా, నేనే గ్లాస్ తీసుకుంటుంటే. అది రీనా, గెస్ట్ వస్తున్నారు, ప్లీజ్ లోపలికి తీసుకెళ్ళు. హాయ్ అంకుల్. రేయ్, ఏంటి ముఖం చూస్తూ నిలబడ్డావు, పోయి క్లాత్ తెచ్చి తుడు. హాయ్ అంకుల్. హలో విక్రమ్. మా వదిన. మాకు తెలియకుండానే మీ చెల్లెల్ని వదిలి తీసుకొచ్చేసావా? తీసుకెళ్ళమ్మా, మేము చూడొద్దా? నేను తర్వాత వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏమైందిరా, ఎప్పుడు వచ్చారు? ఈ రోజు కూడా లేట్ చేశారా? ఎప్పుడు లేటే మీరు. ఈ డాక్టర్ గారేరా లేట్ చేశాడు? నేనే లేట్ చేశాను, మీరే గంట సేపు అమ్మాయిలా డ్రెస్ మారుస్తూ లేట్ చేశారు. ఎందుకురా గొడవ పడుతున్నారు, వదిలేయండి. అరే విజయ్, మీ కోడల్ని పరిచయం చేస్తావా లేక ఊరికే ఇలాగే కూర్చోవాలా? ఒక్క నిమిషం విక్రమ్. శివన్ ఎక్కడ్రా? రెడీ అవుతుంది, ఒక 5 మినిట్స్లో వస్తుంది. ఓకే. అది కాదు విజయ్, మన గ్రూప్ లో నువ్వే యంగ్, అందరికన్నా ముందు నువ్వే మామ అవుతున్నావుగా. రే, ఇప్పుడేమో మామ, ఇక రేపేమో తాత కూడా అవుతాడ్రా. విజయ్, నిన్ను చూస్తుంటే హ్యాపీగా ఉందిరా. ఇన్ని రోజులు నీకున్న బాధ్యతలు వేరు, ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేయబోతున్నావు, ఇంక నీ బాధ్యతలు మరీ ఎక్కువయ్యాయి. తనివేం పట్టించుకోడు, చూడు కొంచెమైనా ముఖంలో టెన్షన్ కనబడుతుందా? అరే రే రే, ఏంట్రా కొడుకు పెళ్ళంటే కొంచెమైనా టెన్షన్ లేదా?
టెన్షన్ ఎందుకురా? మా కొడుకు చూసిన సంబంధం ఎలాంటిదో చూస్తే మీకే అర్థమవుతుంది. మా కోడలు 100% నూటికి 100 మార్కులు ఇస్తారు ఆమెను చూస్తే. చూడరా, ఊరికి కోతల కోయకు, రాణి వచ్చాక చూసి మేము చెప్తాం. కొంచెం వెయిట్ చేయండి, జ్యూస్ తీసుకోండి. వదినా, నువ్వు చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నావో, అందుకే మా అన్న నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడు. అలా ఏం లేదు రీనా. కాదు, మా అన్న ఏ అమ్మాయిని ఫ్రెండ్గా చేసుకోడు, మిమ్మల్ని ఇంత ఇష్టపడుతున్నాడంటే మీరే ఏదో మ్యాజిక్ చేశారు. చెప్పండి, ఏం మ్యాజిక్ చేశారు? నువ్వు ఇలాగే అడిగితే నేను మీ అన్నయ్యని పిలవాల్సి వస్తుందంతే. అయినా ఏం కాదు, మా అన్న వస్తే నాకే సపోర్ట్ చేస్తాడు. లేదు, నాకే సపోర్ట్ చేస్తాడు. ఓహోహోహో, అంటే మా అన్నను అప్పుడే బుట్టలో వేసేసుకున్నారన్నమాట. రీనా, బాగా ఎక్కువైంది, నేను వెళ్తున్నాను. సారీ సారీ సారీ, ప్లీజ్ వదిన కూర్చో. విజయ్, వాష్రూమ్కి వెళ్ళాలి. రా విక్రమ్, అంకుల్కి వాష్రూమ్ చూపించు. రండి. ఎక్కడ, ఈ వైపేనా? వదినా, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. యాక్చువల్లీ అన్న ఇచ్చిన డ్రెస్ కంటే మీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. అంకుల్, సారీ. ఏంటి విషయం అంకుల్? అది, నేను వాష్రూమ్కి వెళ్దామని వచ్చాను. ఓ, పక్క రూమ్లో ఉంది. థ్యాంక్ యూ, సారీ. మా డాడీ ఫ్రెండ్ శివ అంకుల్ అని, మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వారు, చాలా మంచివారు. మేము ఇంత హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి ఆయనే కారణం. మమ్మల్ని ఇంత హెల్దీగా ఉంచే ఆయన ఈ మధ్య ఎందుకో ఆయన బాగుండడం లేదు. డాడీ ఆయనకి ఏదో అయిందని చెప్పారు. గుర్తొచ్చింది. సరే వదిలే రీనా, లేట్ అయిపోతుంది, నేను కిందికి వెళ్ళాలి.
రామశివాని. నీకోసమే వెయిట్ చేస్తున్నా. సారీ సారీ, కొంచెం లేట్ అయింది. విక్రమ్, ఈ మేర నా కాబోయే కొడలు శివాని, నా కొడుక్కి నచ్చిన అమ్మాయి. నేను నా ఎంటైర్ ఫ్యామిలీ ఈమెను కోడలుగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును విజయ్, ఆమెను ఇంట్రడ్యూస్ చేశారు, మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి. శివాని, ఈయన భూపతి. నమస్తే. నమస్తే. హీజ్ ఇన్ టు మైనింగ్ బిజినెస్. అతను విశాఖంట. తెలుసు. ఓహో, పరిచయం చేసుకున్నారా? అతను దండపాని. హీజ్ ఫైనాన్షియల్ అండ్ హోటలియర్. సామ్రాట్ సాయిల్ బిజినెస్ చేస్తారు. వీళ్ళంతా నిన్ను ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కాపు, మాకంటే ఎక్కువ నువ్వే ఎగ్జైట్ అవుతున్నావు మళ్ళీ. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పింది కరెక్టే. శివ ఏంటి ఇంకా రాలేదు? వెళ్ళి కాస్త పిలుస్తావా? ఏ ఉండ్రా, నేనే పిలుస్తాను. నేను వెళ్తానులే. వద్దు వద్దు, మీరు ఉండండి, నేను తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను. తీసుకుని రా, నా కోడలను చూసి మార్క్స్ ఇస్తానని అన్నాడు. ఎన్ని ఇస్తాడో చూడాలి. నాగిని, 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 మేము ఎవరికి దూరంగా ఉండాలనుకున్నాము? ఎవరి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలనుకున్నాము? ఆమె విజయ్ ఇంట్లో, అది ఇంట్లో కాదు కోడలుగా రాబోతుంది. నో నో నో, రాకూడదు రాకూడదు. పాపం విజయ్కి ఏం తెలియదు. ఆమెను నమ్మి విజయ్ మోసపోతున్నాడు, మోసపోతున్నాడు. వదలకూడదు. ఆమె ఆమె మన దగ్గరలోనే ఉంది, మా అందరినీ చంపేస్తుంది. మా మీద పగ తీర్చుకుంటుంది తను, మా మీద పగ తీర్చుకుంటుంది తను. అయ్యో పాపం, మా గ్యాంగ్ అంతా అక్కడే ఉంది. ఏమైనా చేసి వాళ్ళని రక్షించాలి. నేను వాళ్ళని కాపాడాలి, నేను వాళ్ళని కాపాడాలి. అయ్యో, ఈ నిజాన్ని నేను విజయ్కి చెప్పాలి. ఈ నిజం చెప్పి ఆమెని నీ కోడలుగా చేసుకోకని హెచ్చరించాలి. హెచ్చరించి తీరాలి, ఆమెను హెచ్చరించాలి. కానీ కానీ నేను చెప్పేది విజయ్ నా మాటలు నమ్ముతాడా? మరీ నోటి మాటలు నమ్మడు. ఏదైనా సాక్ష్యం కావాలి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? ఏం చేయాలి? ఏదైనా చేసి ఆ నాగిని ఏంటో బయటపెట్టాలి. మా స్నేహితుల్ని కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి. నేను తిరిగి వెళ్తాను, నేను తిరిగి వెళ్తాను, తిరిగి వెళ్తాను. అయ్యగారు, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? ఎక్కడ పోయాడు విష్కంట? మోస్ట్లీ ఫోన్ మాట్లాడదామని బయటికి వెళ్ళాడేమో, తెలీదు. చూసొస్తాను. చూడు దిగ్విజయ్, పెళ్ళి ఎప్పుడు రా? త్వరగా చేయాలనుకుంటున్నావా లేక ఇది కూడా నిదానంగా చేస్తావా? ఇంకా డిసైడ్ చేయలేదు సామ్రాట్. చూద్దాం, ముహూర్తం కుదిరితే. లేట్ కాదు, త్వరగాను కాదు. తొందరగా మాకు గుడ్ న్యూస్ చెప్పరా? బయట అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేశాను, ఫోన్ తీయట్లేదు. ఎందుకు వీడు చిత్రంగా చేస్తున్నాడు? ఈ డాక్టర్లు అంతా ఇంతేనా? వాడు సరిగ్గా ఉండటం లేదురా. ఈ రోజు పార్టీ వాడి వల్లే ఫ్లాప్ అయింది. ఫ్లాప్ ఏం కాదు. సారీ శివాని, ఇంకోసారి అతన్ని పరిచయం చేస్తాను. పర్వాలేదు. అతను ముందు ఇలా ఉండేవాడు కాదు. రీసెంట్లీ హీ ఫెల్ ఇల్, అప్పటి నుండి కొంచెం ఇలా చేస్తున్నాడు. అవునా? ఏమైంది? అదొక పెద్ద కథలే, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. ఇన్ని రోజులు మేము ఎవరిని వెతుకుతున్నామో, తను ఇక్కడే ఉంది. మా ఫ్రెండ్స్ గ్రూప్లో విజయ్ ఇంటెలిజెంట్ అని మేము అనుకున్నాం. అతడిని మోసం చేసి
ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉందామని ప్రయత్నం చేస్తుంది. తను ఇక్కడికి వచ్చిందే మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఊరికే విజయ్కి కోడలవుతాను, విక్రమ్ను లవ్ చేస్తున్నాను అని నాటకం ఆడుతుంది. ఎన్ని రోజులు ఈ నాటకం ఆడతావు? ఆడు ఆడు, సరైన సమయం చూసి అందరి ముందు నువ్వేంటో బయట పెడతాను. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, తప్పించుకోవడం సాధ్యమే కాదు. ఆడు ఆడు. అరే, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా, మనం పార్టీ స్టార్ట్ చేద్దాం. అలాగే త్రిశూల్, అందరికి జ్యూస్ తీసుకురా. ఇదిగో దిగ్విజయ్, పార్టీ అని పిలిచి జ్యూస్ తాగిస్తావా? ఇక్కడ మేము జపం చేయడానికి రాలేదురా. అవును, ఎంతసేపు అని ఇలా ఖాళీగా కూర్చుంటాం? ఏదైనా గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా. మన ఎవరి కోసం పార్టీ చేసుకుంటున్నాం? మన విజయ్ కొడుకుది ఎంగేజ్మెంట్. అలా అయితే పాట ఎవరు పాడతారు? అవునవును, అన్నా వదిన డాన్స్ చేయాల్సిందే. నో నో అంకుల్, ఐ కాంట్, ఐ రియల్లీ కాంట్. అదేం కుదరదు. అలా అంటే వదలం మేము. వదిన ప్లీజ్ అన్నా, కమాన్ కమాన్ మ్యాన్ కమాన్. ఒక స్టెప్ అయ్యరా. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే. ఇది వరకు తెలియంది అనుభవం, ఇదమేలో కొలిపింది పరిచయం. చూసావా మల్లుణ్ణి ఎంత బిందాస్గా డాన్స్ చేస్తున్నాడో, వీళ్ళిద్దరి సూపర్ జోడీరా. ఇవన్నీ చెయ్యాలంటే పెట్టి పుట్టాలి. నీకెక్కడిదిరా అదృష్టం. శివాని గారిని, చిన్నబాబు గారిని పక్కపక్క చూసి ఎందుకు ఇంత బాధపడాలి నేను? ఎందుకంటే శివాని ఇంకా నీ మనసులో ఉంది కాబట్టి. ఎవడ్రా నువ్వు? నాకు నాకు అలాంటి బాధ ఏం లేదు. అబద్ధం,
నేను శివానీని మర్చిపోయాను. శివాని చిన్నబాబు గారికే దక్కాలి, వాళ్ళిద్దరే కరెక్ట్ జోడి. అలా అయితే నువ్వెందుకు వాళ్ళ డ్యాన్స్ చూసి ఇంతలా బాధపడుతున్నావు? వాళ్ళిద్దరి మీద ఎందుకురా నువ్వు ఇంతగా కుళ్ళుకుంటున్నావు? అది కుళ్ళు కాదు, బాధ. అంటే నువ్వు ప్రేమిస్తున్నావు, లేకపోతే ఇలా బాధపడడం అనేది సాధ్యం కాదు. మాట్లాడరా, నీ మనసులో నుంచి ఆమె వెళ్ళిపోలేదు కదా. రే త్రిశూల్, ఒకటైతే అర్థం చేసుకో, నీ బిహేవియర్ చిన్నబాబు గారికి తెలిసిందంటే నీకు శివాని ప్రేమ దూరమైనట్టే చిన్నబాబు గారి స్నేహం కూడా దూరం అయిపోద్ది. లేదు లేదు లేదు, నాకు చిన్నబాబు గారు కావాలి. అయ్యో, నాకైనా స్నేహం కావాలి, నాకు చిన్నబాబు గారు కావాలి, నాకు చిన్నబాబు గారు కావాలి. విక్రమ్, మీ ఇద్దరిది సూపర్ జోడి. అరేరేరే విజయ్, మంచి కోడలు దొరికిందిరా నీకు. సెలక్షన్ ఎవరిదిరా? నా కొడుకుది. వాడి ఒంట్లో ప్రవహించేది ఎవరి రక్తం? నాది. అంతేరా, న్యాచురల్ సెలక్షన్ బాగుంటుంది. శివాని, ఏమైంది? చేయలేదు. కమోన్ శివాని, చెప్పు, వాట్ హ్యాపెండ్? అది మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, ష్యూర్. డాడ్, మేము ఒకసారి పైకి వెళ్ళొస్తాం. యు క్యారీ ఆన్. అబ్బా, వాళ్ళు వెళ్ళింది మంచిదైంది. ఏయ్, త్వరగా పార్టీ స్టార్ట్ చేయండి రా. నేను వాళ్ళని పంపించింది ఎందుకురా? సూపర్. నందీషా, డ్రింక్స్ తీసురా. శివాని, మా డాడ్ ఫ్రెండ్స్ అందరూ మనల్ని బాల్కనీలోకి వెళ్ళమని ఫోర్స్ ఎందుకు చేశారో తెలుసా? అది మనకి ప్రైవసీ ఉండాలని కదా. వాళ్ళకి మన నుండి ఫ్రీడమ్ కావాలి. అంటే వాళ్ళు డ్రింక్ చేసే టైం అయింది కదా. ఓ అలాగా, అయితే మనల్ని పైకి పంపించడం వాళ్ళకి ఒక సాకు. ఎగ్జాక్ట్లీ. అవును, మీకు డ్రింక్ అలవాటు ఉందా త్రివిక్రమ్? డ్రింక్స్ అనేది హ్యాబిట్ ఏం కాదు, బట్ ఒక రకంగా డైలీ రొటీన్ అయిపోయింది. అంటే మీరు? నో, నౌ ఐ యామ్ కంప్లీట్లీ చేంజ్డ్ మ్యాన్. నిజమా? ఏంటో, అది పూర్తిగా మానేశాను నేను. అంత సులభంగా వదలలేరు అని చెప్తారు కదా. శివాని, నీలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికితే ప్రాణమే వదిలేస్తానంటుంటే డ్రింక్స్ సిగరెట్స్ ఒక లెక్క చెప్పు. అంటే? అంటే నేను డ్రింక్స్ మానేయడానికి రీజనే నువ్వు. శివాని, నిన్ను చూసినప్పటి నుండి నాకు వేరే అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఐ డోంట్ నో వై, బట్ ఐ జస్ట్ నో దట్ యు ఆర్ ది రీజన్ ఫర్ మై చేంజ్. కాదు, వట్టి డ్రింక్స్ మాత్రం ఇచ్చాలా? ఎంటర్టైన్మెంట్ వద్దా? ఎందుకొద్దు? ఎవరో ఒకరు డాన్స్ చేయండి. వేరే ఎవరో ఏంటి, అయ్యగారే చేస్తారు. అయ్యగారు, అయ్యగారు, చూడండి, డాన్స్ చేసే కాలం అయిపోయింది, చూస్తానంతే. అయ్యగారు, మీరు రండి, డాన్స్ చేయాలి. రావాలి. నేనే
ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా? నేను మారాలి. ముందు శివానీని నా మనసులో నుంచి తీసేయాలి. అవును, ముందు నేను చేయాల్సిన పని అదే. త్రివిక్రమ్, మీరు త్రిశూల్ని అలా అనుండాల్సింది కాదు. పాపం తను బాధపడి ఉంటాడు. లేదు లేదు, త్రిశూల్ ఇలాంటి విషయాలకి అస్సలు బాధపడ్డు తెలుసా. అలా చూడు, ఒక్కడే కూర్చొని ఎలా బాధపడుతున్నాడు. తనని చూస్తేనే తెలుస్తుంది తన మనసుకి ఎంత బాధ కలిగిందో అనేది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి అతన్నే తప్పు పట్టడం నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. ఐ నో, నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. బట్ శివాని ఆ డ్రెస్ నీకే అని చాలా ఇష్టపడి కొని తీసుకొచ్చాను. ఈ పార్టీకి నువ్వు అదే డ్రెస్ వేసుకోవాలి అని నేను చాలా ఆశపడ్డాను. బట్ త్రిశూల్ గాడు ఆ డ్రెస్ మీద జ్యూస్ వేసేసరికి నాకు బాగా కోపం వచ్చేసింది. ఆ విషయంలో తనదేమీ తప్పు లేదు కదా, అంతా నాదే తప్పు. జ్యూస్ కింద పడేసింది వాడు, అప్పుడు నీ తప్పు ఎలా అవుతుంది? లేదు త్రివిక్రమ్, జ్యూస్ తనిచ్చాడు కానీ తీసుకుంది నేను, చేజారింది నా చేతుల నుంచి. అది నేను చెప్పడానికి ఎంత ట్రై చేసినా మీరెవరు వినిపించుకోవడం లేదు. అతన్నే తప్పు పడుతున్నారు. ఓ అవునా, అలా అయితే నేను త్రిశూల్ని తిట్టి మిస్టేక్ చేశాను. బట్ డోంట్ వరీ, వాణ్ణి ఎలా ఓదార్చాలో నాకు బాగా తెలుసు. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఐల్ బి బ్యాక్. త్రిశూల్, చిన్నబాబు, ఇందాక తిట్టినందుకు ఇంకా బాధపడుతున్నావా? సారీ త్రిశూల్. అయ్యయ్యో చిన్నబాబు, ఏంటిది మీ నోటి నుండి సారీ అన్నమాట? వదిలేయండి, మీరు సారీ థ్యాంక్స్ ఇలాంటివేం నాకు చెప్పకూడదు. అది ఆ టైంలో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ పీడకలు ఎందుకు వచ్చిందో ఏంటో ఏమర్థం కావట్లేదు. పైగా తెల్లవారుజామున వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదా. శివానికి ఏమైనా అయ్యి ఉంటే? నిన్న అయ్యగారింటి నుండి శివాని సేఫ్గా వెళ్ళిందో లేదో ఏం చేయాలి? లేదు, శివానికి ఏం జరగలేదు,
జరగకూడదు కూడా. ఎందుకైనా మంచిది, ఒకసారి చూసేసి వస్తాను. అబ్బా, శివానికి ఏం కాలేదు. ఆ పిచ్చికాలు వచ్చేటప్పటికి అంత టెన్షన్ అయిపోయింది. పోనీలే, తను సేఫ్గానే ఉంది. ఎందుకు నాకు ఇలాంటి కళ వచ్చింది? రాత్రి అసలు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి పడుకున్నానా? అందుకని ఇలాంటి కళలు వస్తాయంటారు. కానీ నేను అలా చెడుగా ఏం ఆలోచించలేదే. ఆ రోజు శివాని కల్లోకి వచ్చింది. ఆ తర్వాత పావురం నన్ను నిజంగానే అదే ప్లేస్కి తీసుకెళ్ళింది. కానీ ఈరోజు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది? ఇదంతా నిజమవుతుందా? ఇలా జరగడం నేనేదో సినిమాలో చూశానంతే. నా జీవితంలో కూడా అలాగే అవుతుందా? ఇదేంటో అంత గందరగోళంగా ఉంది. అయ్యగారు, కాఫీ తీసుకోండి. నందీష, నిన్న రాత్రి పార్టీ బాగా జరిగిందా? చాలా రోజుల తర్వాత స్నేహితులు కలిశారు, అందరూ ఇంటికి చేరుకున్నారా? ఫోన్ చేసి కనుక్కో. అవునయ్య గారు, నిన్న రాత్రే అందరికీ ఫోన్ చేశాను, అందరు ఇల్లు చేరుకున్నారు. కానీ సాంబశివ ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తోంది. వాడు ఎక్కడికి పోయాడు? పార్టీలో కనిపించలేదు. రెస్ట్ రూమ్ కు వెళ్ళొస్తానని వెళ్ళాడు, రానేలేదు. నువ్వేమైనా చూసావా? లేదయ్య గారు, ఈ పార్టీ జరుగుతున్నప్పుడు నాగిని సాంగ్ ప్లే చేయమన్నాడు, అలా అని మీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళనే విచారించాల్సింది, ఏమైనా తెలిసేదేమో. విచారించాను, వాళ్ళకేం తెలియదని అంటున్నారు గారు. కాదు, అతనికి కావలసిన పాటను పార్టీలో ప్లే చేయమన్నాడంటే పార్టీకి అటెండ్ అవ్వాలి కదా. అతను పార్టీ అయ్యే వరకు అక్కడే ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించలేదు? నందీష, నువ్వు సరిగ్గా గమనించావా? అతను మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తోంది. చచ్చా, అలా ఏం లేదయ్య గారు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయనలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి గారు. తెలుసు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కాదు, మా కోడల్ని చూస్తానని చెప్పింది అతనే, అందుకోసమనే పార్టీ అరేంజ్ చేశాం. పార్టీకి వచ్చిన వాడు అటెండ్ అవ్వాలి కదా. వేరే ఇంకేదో జరుగుతుందని నాకు సందేహం వస్తుంది నందీష. నాకు అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఆ కళ కళ్ళ ముందే ఎందుకు కదులుతుంది? అందరికీ సామాన్యంగా కళలో ఎవరో వచ్చి భయపెడతారు, కానీ నన్ను కళే భయపెడుతుందేంటి? రే త్రిశూల్, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? వేడిగాలి కూర్చున్నావా? ఒకే ప్లేస్ లో వేడిగాలికి ఇంతసేపు ఎవరు కూర్చోరు. లేచి లోపలికి రా. త్రిశూల్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. త్రిశూల్, నేను అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంటి బదులు చెప్పట్లేదు? ఏమైందిరా? ఏం లేదమ్మా, రా ఇక్కడ కూర్చో, కూర్చో చెప్తాను. అయ్యో బాబు, ఏమైందిరా నీకు? అమ్మా చెప్పరా? అమ్మా, నువ్వు అమ్మా అమ్మా అని అంటూనే ఉన్నావు, నాకేమర్థం అవుతుంది? విషయం ఏంటో చెప్పరా. అమ్మా, మనకొచ్చిన కళ నిజం అవుతుందమ్మా? మనకు వచ్చిన కళ నిజమా అబద్ధమా అన్నది కళ వచ్చిన సమయం మీద ఆధారపడి ఉంటుందిరా. ఎందుకురా, ఏమైంది? నాకు ఒక విచిత్రమైన కళ వచ్చిందమ్మా, అందుకనే నిజం అవుతుందో లేదో చెప్పు. నీకసలు ఆ కళ ఎప్పుడు వచ్చింది, గుర్తుందా? తెల్లవారుజామున 4:45కి. 4:45కా? సూర్యోదయానికి 1.5 గంటల ముందు బ్రహ్మముహూర్తం అంటారు,
బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు నిజమవుతాయిరా? అమ్మా, నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. మనకి కలలో వచ్చింది నిజంగా నిజమవుతాయా? ఎందుకు ఇలా అడుగుతున్నావురా? అలా అని పెద్దవాళ్ళు చెప్పారు. అంతెందుకు? నాకొచ్చిన కల కూడా నిజమైంది. నాకు మగపిల్లాడే పుడతాడు అని కలొచ్చింది, అదే నిజమైంది కదా. మీ నాన్న గాజులు తెస్తారని కలొచ్చింది. మరుసటి రోజు మీ నాన్న నిజంగానే గాజులు తీసుకొచ్చారు. చూడు, ఇవే గాజులరా. ఇవి అన్నీ సరే, నాకు పీడకలొచ్చిందిరా. అమ్మేమో తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్తుంది. నాకు వచ్చిన కళ నిజమవుతుందంటే అప్పుడు నేనేం చేయాలి? త్రిశూల్, నీకు అలాంటి కళ ఏదైనా వచ్చిందా? ఎందుకింత గాబరా పడుతున్నా? ఏం లేదమ్మా, ఏం లేదులే. పర్వాలేదు నీలి, అది సరే. నిన్న పార్టీలో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను అక్కడే ఉన్నాను, కానీ ఆ నాదస్వరం శబ్దం విని నాకేం జరుగుతుందో తెలియలేదు. నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను నేను. నేను సంపూర్ణంగా నా నిజ స్వరూపంలోకి మారిపోయాను నేను. అంటే నువ్వు ఇచ్చేదారి నాగిని అనే నిజం అక్కడ ఉన్న అందరికీ తెలిసిపోయిందా? లేదు, నాదస్వర శబ్దం ఆగేది కొంచెం ఆలస్యమైనా నా నిజ స్వరూపం ఆ ఇంట్లో వాళ్ల ముందు బయటపడిపోయేది. అప్పుడే త్రిశూల్, త్రివిక్రమ్ నా దగ్గరికి రాబోతున్నారు. అంతలోనే నాదస్వర శబ్దం ఆగిపోయింది. నేను మనిషి రూపంలోకి మారిపోయాను. శివాని, ఒక్కసారి ఆలోచించు. నీ నిజ రూపం వాళ్లకు తెలిసిపోతే నువ్వు ఇచ్చేదారి నాగిని అన్న చిన్న ఆధారం వాళ్లకు దొరికినా మరోలా జరుగుండేది. నాకెందుకో చాలా భయం వేస్తుంది శివాని. నువ్వు నాగిని అన్న నిజం వాళ్ళకు గనక తెలిస్తే నిన్ను వాళ్ళ ఇంటి కొడలుగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. విక్రమ్ నీకు దక్కడు. మరెలా సాధ్యం? త్రివిక్రమే నా ఆదిశేషుడు. నా ఆదిశేషుడి ప్రేమ నాకు దక్కి తీరాలి. శివాని, విక్రమ్ నీ ఆదిశేషుడు అని మనకు మాత్రమే తెలుసు, కానీ అతడికి అది తెలియదు. అతను ఒక సామాన్య మనిషి అనుకుంటున్నాడు. అంటే నా ప్రేమ? అతను నిన్ను ఎంత ప్రేమించినా నువ్వు నాగిని అన్న విషయం అతనికి తెలిస్తే అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఆ త్రయంబకుడికి నువ్వు నాగిని అన్న విషయం తెలిస్తే అతను నిన్ను ఊరికే వదలడు, మళ్లీ నిన్ను దిగ్బంధనంలో పెడతాడు. పోయినసారి నువ్వు 14 సంవత్సరాలు నరకం అనుభవించావు, మరి ఈసారైతే ఎన్నో ఆ పరమేశ్వరుడికే తెలుసు. లేదు, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాయం రాకుండా మనం చూసుకోవాలి. నేను ఇచ్చేదారి నాగిని అన్న నిజం ఎవరికీ తెలియకూడదు. త్రిశూల్! చిన్నబాబు, నేను ఇక్కడున్నాను. ఎందురా పొద్దున్నుండి ఇంటికి రాలేదు? నిన్ను వెతుకుంటూ నేనే రావాలా? రే త్రిశూల్, ఏమైందిరా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నిన్న జరిగిందంతా మర్చిపోలేదా నువ్వు? సారీరా. అయ్యో చిన్నబాబు, మీరెందుకు సారీ చెప్తున్నారు? మీదేం తప్పులేదు చిన్నబాబు. నేనేమి మనసులో పెట్టుకోలేదు. నిన్న మీరు సమయానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు, తప్పంతా నాదే. లీవ్ ఇట్, అదంతా వదిలేసే. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్డ్. ఏమైందిరా నీకు? ఏం కాలేదు చిన్నబాబు. ఎందుకు రా అబద్ధం చెప్తావు? నిన్నటి నుండి బెంగతో దీనంగా ఉంటున్నాడు,
నిన్న రాత్రేదో పీడకలొచ్చిందట. అదేంటని అడిగితే నాతో చెప్పడమే లేదు. దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది వాడి చింత. కళ ఏంటా కళ? ఏం లేచిన బాబు, మా అమ్మ ఊరికే ఏదేదో చెప్తూ ఉంటుంది. ఏంటమ్మ నువ్వు? అవునరా, నాకు ఇంట్లో అసలు చేయడానికి ఏ పని లేదు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాను. అదేం కలో వాడిని మీరైనా అడగండి చిన్నబాబు, నేను ఎంత అడిగినా చెప్పట్లేదు. ఆంటీ యు డోంట్ వరీ, నేనున్నాను కదా, నేను అడుగుతాను, మీరు వెళ్ళండి. అదేం విషయమో కనుక్కోండి. వాడి ఇంట్లో దిగులుగా ఉంటే మా ఇంటికి కలే ఉండదు. నేను మాట్లాడతాను ఆంటీ, టెన్షన్ పడకండి. రై బయటికి వెళ్దాం పదా. కలలోకొచ్చిన కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటాయండ్రా. కూర్చోరా. అయ్యో పర్వాలేదు చిన్నబాబు. కూర్చోరా కూర్చో త్రిశూల్. చెప్పరా ఏంట్రోయ్ ఆ కళ? అమ్మాయి వచ్చిందా? ఏం చేసిందిరా? ఏం చెప్పింది? మంచి కళ కాదా? కొమ్మతీసి చెడ్డ కళ? అంటే తను నిన్ను వదిలేసిందా లేక బ్రేకప్ అయిపోయిందా? వేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ పాత సినిమాల్లో మర్డర్ చేసిన విలన్లని పోలీసులు చూస్తారు చూడు, అలా చూస్తున్నావు నన్ను. నేను నీ కళ్ళకి కిల్లర్లాగా అనిపిస్తున్నాను. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. మీరు చాలా మంచివారు చిన్న బాబు, అలా అవ్వకూడదు, అలా అస్సలు అవ్వకూడదు. రిలాక్స్ త్రిశూల్. రే ఏమైందిరా నీకు? నేనేదో ఊరికే జోక్ చేశానరా? జోక్గానే కదా, ఇదే జోక్ ఒకవేళ నిజమైందనుకోండి బాగోదు. రే అదంతా వదిలేదు. ఇంకా యాక్చువల్లీ నీకేదో చూపించాలని ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఏం తెచ్చుంటానో ఒకసారి గెస్ట్ చేయి. కొత్త కార్ తెచ్చారు చిన్న బాబు. కాదు బైక్, బైక్ ఎలక్ట్రిక్ కార్ అనుకుంటా, లేకపోతే కొత్త డ్రెస్. నో నో నో, నేను కొత్త కత్తి తెచ్చాను చూడు. ఇదే కత్తి. ఆ కత్తి చిన్నబాబు గారి చేతిలో ఉందేంటి? ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు ఈ డ్యాగర్స్, ఈ కత్తులు ఇలాంటివి ఇష్టం కదరా? నా కలెక్షన్లో ఉన్న వాటిని నువ్వే కదా ఫస్ట్ యూజ్ చేసేది. తీసుకో, యూజ్ చేయి. అలాంటిదేం లేదు చిన్నబాబు. త్రిశూల్ తీసుకో. వద్దు చిన్నబాబు, దీన్ని తీసుకోవద్దు, అది మంచిది కాదు. దీన్ని మీ దగ్గర ఉంచుకోకండి చిన్నబాబు. కమ్ ఆన్ త్రిశూల్, అవన్నీ నాకేమైనా కొత్త? ఇలాంటివి ఎన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి చెప్పు. నా కలెక్షన్లో ఇది కూడా ఒకటి అంతే. సరే నేను ఇది డాడీకి చూపించి వస్తాను, నిన్ను తర్వాత కలుస్తా. ఓకే బాయ్. అమ్మా ఇదేంటి ఇలా అవుతుంది? నా కళ్ళో వచ్చిన కత్తే పట్టుకుని చిన్నబాబు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశారు. ఈయన కొనడానికి ముందే అది నా కళ్ళోకి ఎలా వచ్చింది? అంటే నా కళ నిజమవుతుందా? చిన్నబాబు శివానిని, అయ్యో నా కళ అసలు నిజం అవ్వకూడదు. నేను ఒకసారి శివానికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పాలా వద్దా? శివానికి కాల్ చేసి చెప్పనా? వద్దు. తను నా ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే నా నెంబర్ చూడగానే కట్ చేసి పారేస్తుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? మెసేజ్ అయినా చేద్దాం. మెసేజ్లో ఎంతని మ్యాటర్ పంపిస్తాను? నా ఉద్దేశం తనకి కరెక్ట్గా కన్వే అవుతుందో లేదో. వాయిస్ నోట్ పెడితే బెటర్ ఏమో. మేడం నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోవద్దు, ఇందులో ఏ రకమైన చెడు ఉద్దేశం లేదు మేడం.
ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. చిన్నబాబు గారు మిమ్మల్ని చంపాలని చూస్తారు. ఎంగేజ్మెంట్ రోజే ముహూర్తం టైంలో చిన్నబాబు మిమ్మల్ని కత్తి తీసుకొని పొడి చేసినట్టు నాకు కలొచ్చింది మేడం. నాకు వచ్చిన కలలన్నీ నిజమయ్యాయి. దయచేసి నా మాట వినండి మేడం, పెళ్లి ఒప్పుకోవద్దు ప్లీజ్. ఏంటి శివాని, ఏమైంది? ఎవరు మెసేజ్? ఇంకెవరు? ఆ త్రిశూలే. ఊరికి నోటి మాటకి ఇక నుంచి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను, ఇప్పుడు చూస్తే ఇలా. మెసేజే కదా చేసింది, ఓపెన్ చేసి చూడు. కాదు నిలి, అతను శివాని మెసేజ్ ను ఓపెన్ చేసి చూస్తే ఏముంది, రిప్లై ఇవ్వాలని ఏం లేదు కదా, చూడు ఒకసారి. వాయిస్ మెసేజ్ పంపించాడు. మేడం, నేను చెప్పేది తప్పుగా అనుకోవద్దు మేడం. ఇందులో ఎలాంటి చెడు రకమైన ఉద్దేశం లేదు మేడం. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఈ సాంబశివ ఎక్కడ? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. గెస్ట్ హౌస్ కేమైనా పోయాడా? హలో. హలో, నేనురా. ఆ చెప్పండి అయ్యగారు. అది నా ఫ్రెండ్ సాంబశివ ఏమైనా వచ్చాడా? తెలీదు అయ్యగారు, పొద్దున్నీ నాకెవ్వరు కనబడలేదు. ఓ పని చేయి, రూమ్ లో ఒకసారి చెక్ చేయి. అలాగే అయ్యగారు. ఈయన ఎప్పుడు వచ్చి పడుకున్నాడు? అయ్యగారు, అయ్యగారు, ఆయనలాగే ఉన్నాడు, పడుకున్నాడు కూడా. అక్కడే ఉన్నాడా? అక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఆయన వచ్చింది నీకు తెలీదా? నువ్వు గెస్ట్ హౌస్లోనే ఉన్నావు కదా. ఇక్కడే ఉన్నాను అయ్యగారు. ఆయన ఎందుకొచ్చాడో ఎప్పుడొచ్చాడో నాకేం తెలీదు. సరే, తనని కాస్త గమనిస్తూ ఉండు. అలాగే అయ్యగారు. గెస్ట్ హౌస్కు వెళ్లాలని నాకు ఇన్ఫామ్ చేశాడు. ఎందుకు ఇలా చేశాడు? నిన్న పార్టీకి వచ్చినప్పుడు నార్మల్గానే ఉన్నాడు. పార్టీ అయ్యాక ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? ఏమైంది వాడికి? నేను వాయిస్ మెసేజ్ పెట్టి ఇంతసేపు అయితే శివాని దగ్గర నుంచి రిప్లై లేదు. లేదు, ఈ విషయాన్ని శివాని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పాలి. ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ నాపేయాలి. నా కళని నేను అబద్ధం చేస్తీరాలి. ఇక ఆలోచించి ఏ ప్రయోజనమూ లేదు. రాత్రి నాగిని నేను చూశాను, ఆమె కూడా నన్ను చూసుండాలి. ఒకవేళ ఆమె నన్ను చూసుంటే, లేదు, ముందు ఈ విషయాన్ని విజయ్కి తెలియజేయాలి. కానీ వాడికి ఈ విషయం తెలియకముందే నాగిని ఇక్కడికి వచ్చి నన్ను అంతం చేస్తే, నో నో, లేదు, నేనిక్కడ ఉండకూడదు. నేనిక్కడ ఉండను, నాకు భయం వేస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళి విజయ్కి ఈ విషయం మొత్తం చెప్పాలి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి.